డాక్టర్ గారు ప్రమీళ గారు ఇలా అడుగుతున్నారండి మా వారు టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు మాకు ఇద్దరు అబ్బాయిలు పెద్దవాడు అమెరికాలో చిన్నవాడు ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు పెద్ద అబ్బాయికి ఇద్దరు పిల్లలు పిల్లలు పుట్టినప్పుడు నేను అమెరికా వెళ్ళాను ఆ సమయంలో మా వారు తనే వంట చేసుకుని తినలేక చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు చిన్న అబ్బాయి భార్య కడుపుతో ఉంది ప్రసవం సమయానికి నేను తన దగ్గరికి రావాలని మా అబ్బాయి అడుగుతున్నాడు వాళ్ళు నన్ను పిలుస్తున్నారు కానీ తండ్రి గురించి పట్టించుకోవడం లేదు ఇప్పుడు మా వారి ఆరోగ్యం అస్సలు బాగోలేదు ఆయనను కూడా తీసుకుని వెళదామన్నా ఆయన వచ్చే స్థితిలో లేరు చిన్నవాడికి నేను రాని అని చెప్పేశాను అన్నయ్య కోసం వెళ్ళావు కదా నా కోసం ఎందుకు రావు అంటున్నాడు కానీ తండ్రి పరిస్థితి అర్థం చేసుకోవడం లేదు మా వారిని ఎవరైనా దగ్గర బంధువుల ఇంట్లో ఉంచుదామనుకుంటున్నాను మా పిల్లల ప్రవర్తన చాలా బాధ కలిగిస్తుంది చాలా దిగులుగా మనసుకి కష్టంగా అనిపిస్తోంది నేను ఇంతకు ముందులా పనులు చేసుకోలేకపోతున్నాను ఈ బాధ నుండి బయటపడే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు ప్రమీల గారు ఇవన్నీ కూడా మిడిల్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ మిడిల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏంటంటే ఛాలెంజింగ్గా పిల్లలు బయటికి చదువుకోసం వెళ్ళడము తర్వాత వాళ్ళు జాబ్స్ చేసుకోవడం తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వడము వాళ్ళ స్పౌసెస్ రావడము అంటే మీ కోడలు కానీ మీ అల్లుళ్ళు కానీ రావడము వాళ్ళతో అడ్జస్ట్మెంట్ చేసుకోవడము ఇవన్నీ కూడా మిడిల్ ఏజ్లో ఛాలెంజింగ్ లైఫ్ ఎట్ ద సేమ్ టైం మీకు ట్రాన్సిషన్ ఏంటంటే మిడిల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ అవుతుంది కనుక ఇంతకుముందు లాగా స్టామినా లేకపోవడము కొంచెం ఆరోగ్యం బాగాలేక ఉండడము ఇవన్నీ పిల్లలు అర్థం చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ ఏంటంటే మీరు వెళ్ళలేకపోతే మర్యాదగా రాలేమని చెప్పేసి మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా వాళ్ళ గురించి బాధపడకుండా ఉండాలి ఎందుకంటే ఎట్లయినా వాళ్ళు మీ పిల్లలే వాళ్ళు ఏమ ఏ మాటలు అన్నా కూడా ఏమనుకోకుండా బహుశా మీది మీ ఏజ్ కూడా అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉండిండొచ్చు ఇది మెనోపాజల్ పెరి మెనపాజల్ ఏజ్ అంటారు ఈ ఏజ్లో డిప్రెషన్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి ప్లస్ ఇలాంటి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ హస్బెండ్కి బాగుండడం లేదు అక్కడ పిల్లలు రమ్మంటున్నారు మీరు వెళ్ళలేకపోతున్నారు ఇవన్నిటి వలన కూడా చాలా బాధలో ఉంటారు ఒకసారి మీరు ఒకసారి సైకాట్రిస్ని కన్సల్ట్ అవ్వండి లేదు మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ ఏదైనా తీసుకొని ప్లస్ కౌన్సిలింగ్ సెషన్స్ కొన్ని తీసుకొని హౌ టు కోప్ విత్ స్ట్రెస్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ మీ పిల్లలతో అమికబుల్గా కొట్లాడకుండా వాళ్ళతో ఎలా ఓపెన్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారో చేసేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీకు ఇబ్బంది లేకుండా హాయిగా ఉండవచ్చండి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే